కమింగ్ టు అంటే ఇప్పుడు చైల్డ్హుడ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి దిస్ థింగ్ అండ్ మీది లవ్ మ్యారేజ్. సో ఆ రోజులలో లవ్ మ్యారేజ్ అంటే ఒక గ్రేట్ థింగ్. సో ఎట్లా ప్రపోజ్ చేసినారు? ప్రపోజ్ ఏం లేదండి, నాకు మదర్ లేదు కదా, మా ఫాదర్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ మా గురించి పిల్లలు పాడైపోతారని మా ఫాదర్ మ్యారేజ్ చేసుకోలే. అంత ఎంతమంది ఫోర్స్ చేసిన నాకు టెన్త్ క్లాస్ నుండి మ్యారేజ్ చేయాలని. టెన్త్ ఓకే అచ్చా. మ్యారేజ్ చేస్తే ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాడేమో నేను ఎంఏదాకా చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయను అంటున్నాడు, ఇక మనం చదువుకొని ఇద్దాము వాళ్ళ ఇష్టము, ఇంట్లో ఒక మనిషి కావాలి కదా అని ప్లాన్ ఉండేది. అంటే మా చుట్టాలు చెప్పింది ఇది, మళ్ళీ మళ్ళా మా మేనమామలు చిన్నమ్మలు పెద్దమ్మ వీళ్ళు నేను నో అనేది. ఈ మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఇప్పుడు నాకు వైఫ్ అయిన ఆమె, ఇద్దరు ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చేది పోయేది అట్లా పరిచయం. ఏదైనా పని చెప్తే నేను చేసేవాడిని, నేను సిన్సియర్గానే ఉండేవాడిని కాబట్టి నాకు ఏదైనా చెప్తే నేను చేసి పెట్టే, నేను సిన్సియర్గానే చేసేవాడిని. అట్లా కొంచెం క్లోజ్గా ఉండటం గమనించారు. నాకు కొద్దిగా ఇష్టం అని కాకుండా కొద్దిగా అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే నేను ఎప్పుడైనా పిక్చర్ కింద తీసుకెళ్ళంటే తీసుకెళ్ళటం దొరికేటరా అని ఏంటి అంటే అప్పుడు నేను నో అనలేకపోయినా. అచ్చా, సో ఎవరు ప్రపోజ్ చేసినారు ఫస్ట్? నేనే అనుకోండి. మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయినారు, అక్కడ కూడా టాప్ పొజిషన్కి వచ్చేసినారు, అన్ని ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసేసినారు. సో ఒక దగ్గర గవర్నమెంట్ ఆఫీస్, ఒక దగ్గర యాక్టింగ్, సో ఎట్లా మేనేజ్ చేసినారు సార్? రిహార్సల్ నైట్స్ చేసేవాడిని, డేలో ఉద్యోగం చేసేవాడిని కనుక పెద్ద నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ ఇంట్లో ప్రాబ్లం, ఇంట్లో ఉద్యోగం బోధ్యము మనకెందుకు, ఇప్పటికదే ఇప్పటికీ నేను నటించడం ఇంట్లో ఇష్టం ఉండదు. అంటే మీరు ఇప్పుడు సూపర్ స్టార్ అంటే ఇప్పటికెందుకు? జనం ఆటోగ్రాఫ్లు ఇచ్చడం కానీ ఫోటోలు దిగడం ఇవన్నీ ఇష్టం ఉండదు అన్నమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.